క్యాప్సికమ్ ఆనియన్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 1/2 కేజీ, ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా పొడుగ్గానే తరుక్కోవాలి. తర్వాత పొయ్యి మీద బాణలి పెట్టి అది వేడెక్కాక, వేడెక్కింది అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. ఆయిల్ కూడా వేడెక్కాక అందులో కొన్ని పోపు దినుసులు, పోపు దినుసులు ఇలా బాగా గోలాక అందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. ఆనియన్స్ని యాడ్ చేశాక ఒకసారి నార్మల్గా మిక్స్ చేసి ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి, బాగా ఉడకనివ్వాలి. ఎలా అంటే రెడ్డిష్ గోల్డెన్ కలర్ రావాలి అవి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రెడ్డిష్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఆనియన్. అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఆల్మోస్ట్ ఉడికాయి, సో అందులోకి తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. 1/2 కేజీ హాఫ్ కేజీ క్యాప్సికమ్కి 1/2 కిలో ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు వీటిని బాగా మగ్గనిద్దాం, బాగా ఉడకాలి. అప్పుడప్పుడు ఇలా మూత తీస్తూ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది, మాడిపోతుంది. లేకపోతే ఇలా కొద్దిగా మిక్స్ చేస్తూ ఉండాలి. క్యాప్సికమ్ ఫ్రెష్గా ఉంటే వాటర్ ఏం యాడ్ చేయనక్కర్లేదు. బట్ క్యాప్సికమ్ కనుక తెచ్చి 2-3 డేస్ అవుతుందనుకుంటే మూత పెట్టి మగ్గించే ముందు అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే క్యాప్సికమ్ అనేది బాగా ఉడుకుతుంది. నేను ఫ్రెష్ క్యాప్సికమ్ కోసుకున్నాను కాబట్టి అసలు వాటర్ యాడ్ చేయలేదు, మొత్తం మూత పెట్టి బాగా ఉడకనిచ్చాను. ఒకసారి చూసుకుందాం క్యాప్సికమ్. చూడండి, ఉడికింది క్యాప్సికమ్. సో 95% ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కారం సరిపడినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పల్లీల పొడి ఇది కూడా 1 టేబుల్ స్పూన్. పల్లీలు వేయించి గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి, అది పచ్చి పల్లీల పొడి కాదు. తర్వాత కొద్దిగా నువ్వుల పొడి. నువ్వుల పొడి అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇది అంతా కర్రీకి పట్టుకునేలా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ముద్దలు ముద్దలుగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం కర్రీకి లాస్ట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాను, 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3-4 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ కొద్దిగా
ఉడకనిద్దాం. కొద్దిగా మగ్గితే ఆ కారం స్మెల్ అనేది పోతుంది అండ్ మొత్తం ఫ్లేవర్స్ అనేటివి కర్రీకి ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. నేను అస్సలు వాటర్ యాడ్ చేయలేదు, చూడండి అంతే. ఇలా ఆల్మోస్ట్ ఉడికినట్టే చూసుకోవాలి కొద్దిగా కారం స్మెల్ పోయిందో లేదో. అంతే, కారం స్మెల్ పోతే కర్రీ రెడీ అయిపోయింది. ఆనియన్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని దీన్ని చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చపాతీతో సర్వ్ చేసుకోవచ్చు, అన్నానికి రైస్కి కూడా చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.